నేను బూతులు తిట్టానా? ఆయన ఏం తిట్టాడు? ఆయన ఏం తిట్టాడు? ఆయన ఏం తిట్టాడు అన్న? మీరు బాగా ఇచ్చారు కదా, నాది 23 నిమిషాలు ఇచ్చారు, ఆయన గంట ఇచ్చారు కదా, మీరు చెప్పండి. కాదండి, ఆయన ఫెయిర్ గా ఇది జనం అంతా చూస్తున్నారు. అతని ఆ సన్నాసి ఏం తిట్టాడు? నేనేం తిట్టాను? నేను మాట్లాడిన బూత్ ఏంటి? ఆ సన్నాసి నేనేం బూత్ తిట్టాను? ఆ సన్నాసి నన్నేం తిట్టాడు ఒకసారి చెప్పండి మీరు. ఎస్, ఓపెన్ గా మాట్లాడతా. మీకు దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నా, మీరు మాట్లాడండి. నేనేం బూత్ తిట్టాను అతన్ని? నేనేం బూత్ మాట్లాడాను? మీరు బూత్ అన్నారు కదా, నేను ఏం బూత్ తిట్టాను చెప్పండి. నేను మాట్లాడిన బూత్ ఏంటి? లైవ్ ఇచ్చారుగా, కట్లు లేకుండా బీప్ బీప్ కూడా లేదుగా. నా బూత్ ఉంటే మీరు అందరూ బీప్ బీప్ ఇచ్చేవాళ్ళుగా. టీవీనైనా 59 నిమిషాలకు గంట సేపు ఇచ్చింది, 10 టీవీ గంట 3 నిమిషాలు ఇచ్చింది, సాక్షి ఒక 57 నిమిషాలు ఇచ్చింది, టీవీనైనా 23 నిమిషాలు ఇచ్చింది. ఎక్కడన్నా బీప్ వేసారా మీరు? బీప్ అయిపోతే బీప్ సౌండ్ వేయకుండా మీరు లైవ్ ఇచ్చారంటే, తర్వాత బిట్లు కట్ చేసి వేసారంటే మరి మీ తప్ప నా తప్ప? నా బూతుల్ని మీరు ఎందుకు ప్రసారం చేశారు? బీప్ వేయకుండా వేయాలి కదా. అంటే నేను బూత్ తిట్టలేదు కాబట్టి మీరు బీప్ వేయలేదు, మీరే చెప్తున్నారు, మీరే సాక్ష్యం కదా. విజయరాజ్ గారు, నేను బూత్ తిడితే మీరు బీప్ వేస్తారా? ఇరా, మరి వేయలేదు కదా మీరు. అంటే నేను మాట్లాడుతున్నా, నేను లైవ్. అంటే ఎవడైతే నన్ను సన్నాసి అన్నాడు, నేను సన్నాసినారు, సన్నాసిరా నువ్వు అన్నాను, ఆడు ఈ రోజుకి కూడా తప్పులు మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు, అసత్యాలు మాట్లాడతాడు, నోరు తెరిస్తే ఆడు అబద్ధాలే అని చెప్పనేది కాదా? వస్తున్నాయి కదా, మీరే సాక్ష్యం, మీరే కదా. ఎవడైతే ఇవాళ మా అమ్మ గురించి మాట్లాడాడో, మా అమ్మ చనిపోయి ఉంది, నాకు నేర్పల సంస్కారం, మరి వాళ్ళ అమ్మగారు జీవించున్నారుగా, మరి నేర్చుకోడు వాళ్ళ అమ్మ దగ్గర. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏరా ఓరే అనంటే ఎవరు నేర్పారు? రంజనాదేవి గారు నేర్పిందా సంస్కారం? ఈ బూతులు నేర్ప ఒక ముఖ్యమంత్రిని ఏరా ఓరే అనమని చెప్పాను, ఆవిడ నేర్పిందా? ఎవరు నేర్పారు చెప్పను. మా అమ్మ నాకు నేర్పలా, మా అమ్మ పెంపకం మంచిది కాదు, ఏం చేయం, మా అమ్మ నాకేం నేర్పకుండా చనిపోయింది ఈ మధ్య. చెప్పండి, మీరు టీవీ మొత్తాన్ని సాక్ష్యం అడుగుతున్నా, నేనేం బూత్ తిట్టాను? నేను ఏం బూత్ తిట్టాను? ఎవరు నేనా? నేను తిట్టానా? మరి ఎవరు తిట్టారు? నువ్వు వేరే వాళ్ళతో తిట్టిస్తే ఆడు కూడా ఆడలే తిడతారు, మనం వేరే వాళ్ళతో ఎందుకు తిట్టించాలి? వేరే నన్ను తిట్టారు చెప్తున్నా, నన్ను కూడా తిట్టించావు. నేను పాలేరు అన్నాడు, రెడ్లకు పాలేరు అని నేను ఆయన తిట్టించాడు ఆయన పార్టీ వాళ్ళతో. మరి నువ్వెవడు? నేను రెడ్లకు పాలేదు, నువ్వు కమ్మోడికి పాలేరు, నువ్వు పాలేదు. నేను దమ్ముగా చెప్పుకున్నా షంషేర్గా, మీరు టీవీ నైన్లో జయరాజ్ 10 టీవీలో పనిచేస్తున్నా నేను అని ట్యాగ్ చేసుకున్నారు, పనిచేస్తున్నారా? అసీనా, నేను టీవీ నైన్లో పనిచేస్తున్నాను. బాబు, నేను దీంట్లో పనిచేస్తున్నాను. పండు, నేను ఇందులో పనిచేస్తున్నాను. నేను ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. సత్య, దమ్ముగా చెప్పుకున్నా మన వృత్తి. ఎందుకని? మన వృత్తిలో తప్పు లేదు కాబట్టి. మనం జీతం తీసుకోవటంలో తప్పుడు జీతం తీసుకోవట్లేదు, కష్టపడ్డాం, జీతం తీసుకుంటున్నాం కాబట్టి. నేను కూడా చెప్తున్నా, ఎస్, నేను జగన్ దగ్గర పాలేరునే. నువ్వు చెప్పు, ఎందుకని నువ్వు చెప్పలేవు? నువ్వు చేసేది తప్పుడు పని, తప్పుడుతనంగా నువ్వు కోట్లు తీసుకుంటున్నావు కాబట్టి పాలేరుతనానికి చెప్పవు. మరి మమ్మల్ని పాలేరుతనం అని తిట్టించినప్పుడు, మా ఇంట్లో కుటుంబ సభ్యులు తిట్టినప్పుడు, నిన్న మొన్న ఏం చేస్తున్నాను రోజు? కానీ నాలా నేను ఎవడైతే నోరు జారాడు ఆడి నోరుకి వాత పెడతామే. నన్ను అవమానం చేద్దాం అనుకుని మాట్లాడితే ఆ అవమానాన్ని రుచి చూపించడమే నా వంతు. నేను ఆడితో ఈడితో ఎవడితో నన్ను మా ఇంట్లో వాళ్ళని తిట్టించినందుకు మాత్రం నేను పట్టించుకోను. కాదే, పట్టించుకున్నాను, ఆయన కొత్త కాబట్టి పట్టించుకున్న ఆయన వచ్చి తిట్టాడు. అబ్బో, చాలా చేశాడు యుద్ధం. ఎప్పుడు చేశావు? ఎన్ని యుద్ధాలు చేశావు? ఏమయ్యావు? ఇవన్నీ కిరాయికి పనిచేసేది ఎవరో ఎవరికి తెలీదా? అసలు భారతదేశంలో మొట్టమొదటిసారి
భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది ఎవడో లేడు, కూలికి రాజకీయ పార్టీ ఏమైనా పెట్టాడంటే ఎవడలేడు. మనం చూస్తున్నాం ఇవాళ.